కలెక్టర్లు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 14వ తేదీ నుంచి రాష్ట్రంలో నిర్వహించనున్నటువంటి పల్లె పండుగపై అధికారులకు కీలక సూచనలు చేశారు. గ్రామాల్లో వెంటనే అభివృద్ధి పనులు ప్రారంభించాలంటూ ఆదేశించారు. గతంలోనే ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లుగా అధికారులు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 15వ ఆర్థిక సంఘం నుంచి 1987 కోట్లు ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా మరో 4500 కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిందని, అభివృద్ధి పనులకు నిధుల కొరత ఉండబోదంటూ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అక్టోబర్ 14వ తేదీ నుంచి వారం రోజుల పాటు పల్లె పండుగను ఘనంగా చేయాలంటూ దిశానిర్దేశం చేశారు.